పై టాప్ స్టోరీ. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దేశ రాజకీయాల్లో ఇక తెలంగాణ వాసి చక్రం తిప్పబోతున్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేస్తారన్నారు. అదే పనిగా కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని, అవుతారని భారత రాష్ట్ర సమితి పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఒక్కసారి భారతదేశ రాజకీయాల్ని సరిగ్గా పరిశీలిద్దాం. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులంతా కూడా ఆ తర్వాత కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాసేవకులుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించింది, అన్ని వర్గాల ప్రజల్ని చేర్చుకుంది. చాలా రోజుల పాటు, చాలా సంవత్సరాల పాటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆ పార్టీ పరిపాలించింది కూడా. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరిచింది గౌరవనీయ చరణ్ సింగ్ గారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు వారు. అయితే 2 సార్లు కూడా రాష్ట్రపతి పరిపాలన పెట్టడంతో ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. వారు రైతులను ఏకం చేసి ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత ద్రవిడ నాయకులంతా కలిసి మా మీద హిందీ రుద్దొద్దు అని చెప్పి కేవలం ద్రవిడ మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. ఆ తర్వాత పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటూ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి వీల్లేదని సీనియర్ నాయకులందరూ మాట్లాడితే అది పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్గా రూపుదిద్దుకున్నారు. ఆ తర్వాత జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు గౌరవనీయ జయప్రకాష్ నారాయణ్ గారు నాటి పాత కాంగ్రెస్ను జనసంఘ్ అనే పార్టీని, భారతీయ క్రాంతిదళ పార్టీని, లోక్దళ పార్టీని వీళ్ళంతా కలిపి జనతా పార్టీగా ఏర్పరిచారు. ఇందుట్లో మనం గమనించాల్సింది జనసంఘ్ పార్టీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలను హిందువుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ, రైతుల కోసం పుట్టిన పార్టీ చరణ్ సింగ్ గారి పార్టీ, ద్రవిడుల కోసం పుట్టిన పార్టీ ద్రవిడ పార్టీలు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగువారి కోసం, తెలుగువారి అభ్యున్నతి కోసం, తెలుగువారిని అవమానిస్తుంటే చూడలేక ఓ పార్టీ పెట్టారు ఎన్టీ రామారావు గారు. అలాగే కేసీఆర్ గారు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం కావాలని, స్వపరిపాలన కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ ముస్లిం శ్రేయస్సు కోసమే, ముస్లిమ్స్ జరుగుతున్న అన్యాయం కోసమే ఎంఐఎం పార్టీ పెట్టడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. కమ్యూనిస్టు పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, పెత్తందారుల నుంచి మరి బలహీనను రక్షించడం కోసం కొన్ని ఉద్యమాలతో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. ఒక్క కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే మతం లేకుండా, కులం లేకుండా, ప్రాంతం లేకుండా ఇప్పటివరకు మనుగడ కొనసాగించాయి. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మనం చెప్పలేం. కానీ మరి కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి కేవలం తెలంగాణ కోసమే నేను ఉన్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే ఉన్నాను, తెలంగాణ తప్ప నాకేమీ మరక్కర్లేదు, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే చాలు అని చెప్పిన కేసీఆర్ గారు ఉన్నట్టుండి భారత రాష్ట్ర సమితి పెట్టి ఇవాళ భారతదేశానికి వెళ్తే మరి తెలంగాణ ఐడెంటిటీ కోల్పోతారా? మరి తెలంగాణ ప్రజలు హక్కును ఎలా చేర్చుకుంటారు? అయితే ఇక్కడ చాలామంది చెప్తున్నారు మోడీ గారు కూడా గుజరాత్ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యారు కదా, ఇవాళ కూడా మోడీ గారిని అదే గౌరవంతో చూస్తున్నారు. చూడొచ్చు కాక, కేసీఆర్ గారికి అంత అనుభవం ఉంది, వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎవరు కాదన్నా అవునన్నా చాలా గొప్ప అభివృద్ధి జరిగింది. నీటిపారుదల విషయంలో మనకు ప్రకాష్ గారు ఉన్నారు, వారికి అన్నీ తెలుసు. అలాగే ఫ్లైఓవర్స్ కానీ, నీట్నెస్ కానీ, ఇవాళ పేదరికం లేదు. అలాగే ఒక్క ఎకరం ఆంధ్రాలో అమ్మితే 10 ఎకరాలు వచ్చేది ఒకప్పుడు తెలంగాణలో, ఇప్పుడు 1 ఎకరం తెలంగాణలో అమ్మితే 20 ఎకరాలు ఆంధ్రాలో వస్తుంది. అభివృద్ధి 100% ఉంది. మరి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఈ వయసులో మరి ఎవరిని ఎదిరించబోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీని కాదని ఎలా ఎలగలుగుతున్నారు? వివిధ రాష్ట్రాల్లో ఎవరెవరిని కలుపుకుంటారు? నో డౌట్ ఎట్ ఆల్, రైతు బంధు ఎక్కడ లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. రైతు బంధు రైతులందరికీ అందించాల్సిందే, ఉచిత కరెంట్ అందించాల్సిందే,
అవినీతి రహిత పాలన అందించాల్సిందే. ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? మరి మేరు పర్వతం లాంటి భారతీయ జనతా పార్టీని ఎలా తట్టుకోగలరు? బక్కపరచని కేసీఆర్ తెలంగాణ సాధించడం వరకు ఓకే, మరి ఢిల్లీ పీఠం ఎలా సాధిస్తారు? ఆయన వ్యూహాలేంటి? మొదటి నుంచి కూడా ఆయన వ్యూహాలు పసిగట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, నీటిపారుదల రంగంలో విశేష అనుభవం కలిగిన మిత్రులు ప్రకాష్ గారు మనతో ఉన్నారు. అలాగే మనకు వీరయ్య గారు ప్రముఖ సంపాదకులు, విశ్లేషకులు కూడా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఎన్విసిఎస్ ప్రభాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, పూర్వపు ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ సిపిఐ సిపిఎం, ఆ తర్వాత సిపిఐ ఎంఎల్, సిపిఐ, అది చాలా పార్టీలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీలు ఒకే సిద్ధాంతంతో ఉన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నప్పటికీ, కార్మిక చట్టాలు తెచ్చినప్పటి